मरदल चप्पल तग्पनि अय्यो पापम बिजनेसले पेट्टुकुंटुन्नावा నాకు చెప్తే అమెరికా ఫోన్ చేసి నా విజిబాబుకి చెప్పేదనిగా నాకు బూట్లు పంపినప్పుడే నీకు రెండు జతలు పడేసేవాడు కొరియర్లో బా ఎలా నా చూడు ముసలాడు డప్పు కొడితే ముసలదు రంకేసిందని బాగానే వయ్యారాలు పోతున్నా సలోచన అది ఇప్పుడు ఏమందని పోంది బావ పాపం చెప్పు తెగిపోయిందన్న బాధలో ఉంది బేబత్త మా అబ్బాయి అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇలాంటి మలాంటాను లెక్క చేయం కొత్తే కొనుకుంటాం మీ శేఖరం పాపం టీచర్ జాబ్ కదా మహా అంటే 5000 ఉంటదేమో జీతం అందులోనే అన్ని చూసుకోవాలి నీ కొడుకు అమెరికాకి ఎగేసుకెళ్ళి చేసేది కూడా ఈ హోటల్ పనే నాలుగు డబ్బులు వచ్చేసరికి కాళ్ళు నేల మీద ఆనట్లేదు పోన్లేరా శంటి నా కొడుకు ఏదో చదువుకున్నాడు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు बॉडी दानी वाला पड़ेदरा दानी वाला पड़कों का फोटो सुब्बारे देना आवर कुला उड़ा फोटो पापम अदे बेबी थो पोया प्रेतकल शवी फोटो पीना सचुना सर फोटो दिगुटे इलांट पेपर फोटो बेबी मन चूस्तावा सस्तावा चंडी का मन अर्जेंट फोटो स्टूडियो अंदा नाग फोटो दिगलरा ने मुंपयानो मंच पटं कटू बलादूर तिरी वस्तना अरचुया पार्लर के दाचन कटन डबुल सगम दीन मोहन की पेड रास सरपोरा मन मंचिगा उंटे मोहम कलकल कड़पो कुंटे माड़ मोहलागे उ सैलैंट चूड़क आवड़के सपोर्ट असल सिग्गुले असल नीदे नीक ले सिग्गु बैठे इंटीद की मुफ नागे पिटकल इंका बाबी पड़े सिग्गु लेको तिंना मंदे फोन बेबी चिदा पेली पंद पिल पद मंदिर पिल आईना रेपस्ताव कैंटीन की बेबी सर ले నేను అన్న మాటలకి దలగో రాత్రి నీకు తిండిట్టదు గాని చపాతీ కొర పంపిస్తాను తిను ఏయ్ మీ నాన్న జాగృత ఒసే 9 గంటలకు మందులు ఇవ్వాలి మీ బాబుకి మర్చిపోకు మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు ఈ ముసల్దానికి రాదేటో అనుసూయ అమ్మ నన్నే ఏదో కూచావు శంటి నీకు ఇష్టమని వేసన కల్ కొని తెచ్చాను ఇక్కడ ఎడతనానే ఏ గుమ్మడికాయ ఇప్పుడు తిట్టుకోయ్ मुसल I'm not afraid.
Guys, everybody listen. మీ పేరు 3 టైమ్స్ పిలుస్తాం. 1 మినిట్ లో మీ పర్ఫార్మెన్స్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. ఏమైంది? నో రిప్లై. ఎక్కడరా? సరే, ముందైతే రిజిస్టర్ చేసుకుందాం, ఆ తర్వాత చూద్దాం. ఇవాళైనా టైం కి రావాలి కదరా. ఎంతమంది ఫైనలైజ్ అయ్యారు? సోఫా 2 గ్రూప్ సార్. వాట్ Vikram, you've been trying since 2 weeks and you brought only 2 groups? What's going on? Sir, musical shows patti channel unnai sir. Man annitikante different undanike try chestunnam sir. Manaku kavalsina original composers and talented singers sir. Dorignalatone adjust ayipodam ante andarlo ayipothun sir manam. I admire your passion, but at the end of the day this is a business. TRP lekapothe nenu em cheyalenu. I am also answerable to somebody upstairs. But sir, no, I'm giving you 4 weeks time. ఈ లోపు నువ్వు ఆ టీఆర్పీ రేటింగ్ మార్చి టాలెంట్ తీసుకురాగలిగితే పర్లేదు. ఇఫ్ నాట్ సెండ్ ఇన్ యువర్ రిజిగ్నేషన్. రెడీ బాయ్స్? యా రెడీ. 3. ఆర్ యు ఓకే? యా యా, ఐ యామ్ ఫైన్. శాలిని, అమ్మకి ఏమైంది? వెళ్ళి చూడ. సరే, ఫుల్ గా తాగేసుకుంటే ఇంకేమవుద్ది? శాలిని, ఆర్ యు ఓకే? శాలిని, హలో, ఎక్స్క్యూజ్ మీ, గెట్ అవుట్, గెట్ ఆఫ్ ది స్టేజ్. Sir, please. Take them out. Sir, please. Sir, please. No, this is not working. Talent unnalo bucchina mundu unnaru. Vetagalanu manave tappu chestunnam. We need to think out of the box. 1 year nunchi try chestunna din kosam. Nee valla mottham dubbindi. Childhood, entukaithe scene chestunnavu. Ippudu kaakapothe next year I just have a bad hangover now. That's it. Lighta, chilla. Ok tune compose cheyatante enta kashtamo telusa neeku? Hello. Enta chetta tune compose chesava telusa neeku? Ha? నేను బాగా పాడుతున్నాను కాబట్టి నీ బ్యాండ్ ఉంది. రిహర్సల్ కి ప్లేస్ లేదు. మా డాడీ ప్లేస్ ఇపించారు నీకు. పోన్లే అని నేను ఫేవర్స్ చేస్తే ఎవడికి కావాలి నీ బోడీ ఫేవర్? ఎలా యూస్లెస్. ఆ జాబ్ అప్లికేషన్ ఏమైందే? రే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ హాస్పిటల్ లో ఉంటే వెళ్ళి గిటార్ వాయించొస్తున్నాడు. నువ్వు ముయ్. ఆ, నన్ను కూడా అదే అనరా. నేను కూడా అడగడం మానేస్తాను. బా, నిజం చెప్తున్నామా? ఇంకెలా చెప్తే చదువుకుంటావురా? 24 గంటల గిటార్ పట్టుకొని తిరుగుతూ ఉంటా ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవా? ఆడే ఆలస్యం చక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఆడు సరస్వతి పుత్రుడు, నా అలాగే. చదువు ఏదోకైనా కష్టపడితే వస్తుంది. సంగీతం పుట్టుకతో రావాలి. ట్యూషన్ మాస్టర్ 3వసారి వచ్చారు అత్తయ్య. పోతే బొమ్మన, ఎవడు వచ్చినా మనోడిని ఉద్ధరించక్కర్లేదు. బోల్డ్ చదివించాగా దాన్ని. రోజంతా ఆ ఫోన్ చెవికి తగిలించుకుని తిరుగుతూ ఉంటది, ఏ లాభం? ఓయ్ ముసలి, నా ఎడ్యుకేషన్ అయిపోయింది. నచ్చే జాబ్ వస్తే నేనే పోతా. ఇంట్లో కూర్చొని నీ మొహం చూసే కర్మైనా తప్పుద్ది. నీది నా మొహమేనే సుప్పనాతి. ఎహె, ఇదిగో పిల్లల్ని కనేసి పారేయడం కాదు, ఎలా పెంచాలో నేర్చుకో, లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. వాడి ముందే నన్ను ఇలా తీసి పారేస్తే వాడు ఇంకా నా మాట వింటాడు? నువ్వు నా మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. కానీ పని చూసుకో బేబీ. నువ్వు ఎందుకు వచ్చా ఇక్కడికి? పాపం కోడలు ఫీల్ అయినట్టుంది బేబీ. అయితే అవనే, నా మనవడిని అంటే ఊరుకుంటానండి. డార్లింగ్, అమ్మ బీబీ క్యాండిడేట్ తెలిసిందేగా, వదిలే. అవును గాని, ఆ పాటలు పోటీకి వెళ్ళావు ఏమైంది? ఆ షాల్ని తాగేసి వచ్చి మొత్తం ఆడిషన్ అంతా చెడగొట్టింది. నేను వచ్చి పాడతానంటే నువ్వు తీసుకెళ్ళవు. నెక్స్ట్ టైం తప్పకుండా బేబీ. ఇదా ఈ 5000 తీసుకెళ్ళి అమేజింగ్ లో ఏదో గిటార్ కి బ్యాక్ కొనుక్కుంటాను అన్నావుగా, కొనుక్కో. అమేజింగ్ కాదు, అమేజ్ ఆన్. బ్యాక్ తెచ్చండి తాత. నాన్నమ్మ అమేజింగ్. నాన్నమ్మ, రేపు మా బ్యాండ్ షో ఉంది, ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే తీసుకురావాలి. అమ్మకి తెలిస్తే మళ్ళీ అరుస్తుంది. నీకెందుకు నేనున్నానుగా. లవ్ యు మై క్రేజీ గ్రానీ. చూడరా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో. ఈడికి ట్యూషన్ కావాలంటది వాళ్ళ అమ్మ. ఈడు నా గుట్టు 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 గుట్టు. నాన్నమ్మ, ఏం నాన్నమ్మ ఇది? బంగారం గుడ్డు. నువ్వు చెప్పు తెగిపోతే పిన్నిస్ పెట్టుకున్నావు. వాడికి 5000 ఇచ్చి బ్యాగ్ కొనుక్కోమంటున్నావు, చెడగొడుతున్నావు కదూ. ఊరు పొమ్మంటుంది, వాళ్ళకాడ రమ్మంటుందని మనకెందుకురా సోకులు. ఆడంటే వయసులో ఉన్నాడు, అందగాడు, గొప్ప పాటగాడు. నీ మనవడు కదా, నువ్వు ఇలాగే చూస్తుండ్రా. వాణ్ణి గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపోను. నేను ఎలాగో అవలేకపోయాను.
ఖచ్చితంగా వాడు గొప్ప పాడగాడు అవుతాడరా. మళ్ళీ ఆ బొచ్చు చేప తగలడం దాని పులుసుకి అబ్బాయి కొరమే నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు. హలో, ఉప్పు సరిపోలే. వాసన చూస్తే ఎలా తెలుస్తుంది అత్తయ్య? రుచి చూస్తే కదా తెలిసేది. నువ్వు చూడవే పోనీ కొంచెం కదా. చేపల పులుసులో అడ్డవేరే మసాలాలు ఏద్దు అంటే ఏనేవే నువ్వు. చక్కగా అల్లం, ఎల్లుల్లి, జీలకర్ర, ధనియాలు బాగా నూరేస్తే చేప నీ శ్వాసం రాదు. ఏం పిల్లవు నువ్వు. ఇదిగా చింతపండు పులుసు అంటే అక్కడే ఉంది. ఓయ్, ముందే ముక్కలతో పాటు మగ్గెత్తేనే పులుసు రుసు ఉంటుంది. ఈ ఇదిలో కుక్క మురిగిద్ది, ఇంట్లో అత్త వాగద్ది, దీని లెక్కేటని ఈయన కదా నువ్వు. ఇదిగా జరుగును, నేను చూసుకుంటా పోట్లకి. శుభ్రం లేదు, పాడు లేదు. అత్తయ్య గారు, ఒక్క నిమిషం. ఆ అమ్మకి ఈ ఏటీఎం కార్డు వచ్చింది. ఈ కార్డు ఇచ్చేసి పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు. వద్దొద్దొద్దు అంటుంది, నువ్వేం వెనక్కు వాడాల్సిందే అని చెప్పు. అర్థమైందా? ఏది ఏది ఏమంటున్నావు? పెట్టామా ఉప్మా అత్తయ్య? నీకు ఇష్టమని వారానికి 4 రోజులు ఉప్మా. ఆయన అబ్బాయికి పిల్లలకి దోశలు ఇష్టం కదా, గ్రైండర్లో పడేస్తే అదే అడుద్దిగా. పిండేసి స్విచ్ చేయడానికి అంత బతకం ఏంటి పిల్ల? మాధవి వస్తాను. నాన్న ఇదిగో ఉప్మాట, నువ్వు ఎలాగో తినలేవు గానీ ఇదిగో మన క్యాంటీన్లో తరి ఇడ్లీ బాగుంటుంది. ఏంటి మొహం ఏంటి అలా పీక్కుపోయింది? టాబ్లెట్లు వేసుకున్నావా? అది రోజంతా తినేది ఆ మందులు ఒకటేగా. సరే అమ్మా వస్తాను. దుమ్ము చూడు ఎంత ఉందో. కాలేజ్ కురాలి కదా, నా కొడుకు బాగుండాలి. ఎందుకంటే వాడు ప్రొఫెసర్. వస్తాను మాధవి. ఎల్లవే మొగుడు బయటకు వెళ్తున్నా, గుమ్మ తాకెళ్ళు అన్ని చెప్పాలా? మైల్ స్ట్రోక్ బాస్ట్ ఎస్ఫీల్ అవుతుంది శేఖర్. మాధవి ఎలా ఉంది? ఇక్కడే ఉన్నానమ్మా. ఏటి చెప్పు. ఏమ్మా అత్తేను ఉన్నాను రా. ఏటమ్మా, ఏటి కావాలి చెప్పు. అత్తే గారు ఇక్కడ. ఏంటి అత్తే గారు ఇక్కడ? బయట ఉండమంటుంది. అవునా? పండి, అందరం బయటకు వెళ్దాం. పండి, నిన్ను నిన్ను బయట తప్పక. ఈ చంటి కూడా అక్కడ వచ్చాడు. బేబీ ఆ వచ్చావా? మాధవ్ కుంట్లో ఎలా ఉంది? నేను ఒకసారి చూడొచ్చా? ఆగు, నన్నే బయటకు వెళ్ళమన్నారు. టెన్షన్తో హార్ట్అటాక్ అంట. ఏటో నాకు అర్థం కాదు, టెన్షన్ ఏముందిరా దానికి? ఒళ్ళు కదలక నీరసం అంతే. నెత్తిరి పెట్టుకునే మొగుడున్నాడా? బంగారం లాంటి పిల్లలు ఉన్నారా? ఏది వచ్చినా పెద్దదికి నేనున్నాను. ఇంకేట్రా బెంగా బెదురు దానికి? పాపం చెప్పుకోలేని బాధ ఏమన్నా ఉందేమో. మాధవి హెల్త్ ఈ కండిషన్లకు ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. ఇంకోసారి స్ట్రోక్ వచ్చిందంటే చాలా సీరియస్ అవచ్చు శేఖర్. పెళ్ళై 25 సంవత్సరాలు అయిందిరా, ఈ వయసులో అమ్మకేం చెప్పాలి, మాధవకేం చెప్పాలి? యు డూ వన్ థింగ్, మాధవ్ నాడికి దూరంగా పెట్టు, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించి. లాస్ట్ ఇయర్ అత్తగారు పోయారు కదరా, ఎవరున్నారు అక్కడ? పోయా, మర్చిపోయాను. పోనీ ఆంటీని ఎక్కడికైనా పంపించేస్తే. ఎక్కడికి? అమ్మని ఇంకొకరింటిగా? నువ్వే 2 రోజులు కూడా ఉండలేదు అక్కడ. వాట్ అబౌట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మరా, అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. ఏ మాధవ్ లేకుండా ఉండగలవా? రేపు తనకేమైనా అయితే డోంట్ బ్లేమ్ మీ శేఖర్. డోంట్ మిస్ అండర్స్టాండ్ మీరా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ చాలా బాగుంటున్నాయి. సిటీలో చాలామంది పెద్దవాళ్ళు ఒంటరి జీవితం గడపలేక
వాళ్ళ ఏజ్ గ్రూప్ అని వెతుక్కుంటూ వాళ్ళంతా వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ షీ మే లైక్ ఇట్ ఆల్సో. థింక్ అవర్ శేఖర్. నాని, అమ్మా, డాక్టర్ ఏమన్నాడు? పర్లేదన్నారమ్మా. అయితే సర్లే, చంటిబాబు అయితే భోజనం తెప్పించా. పేషెంట్లకు ఇస్తారమ్మా ఇక్కడ. ఆసుపత్రిలో 66 రోగాలు ఉంటాయి, అవి తింటే ఇంకో 4 వచ్చి పడతాయి. ఇదిగో ఈ క్యారేజ్ నువ్వు మాదిరి తినేంటే, పిల్లలకి నేను ఇంట్లో పెడతానులే. అందాక ఆకలిస్తే బత్తారసం ఉంది, తాగే. మాధవి, దానికి ఏవి అవ్వదురా. నువ్వు లేనిపోని ఆలోచించుకుంటూ ఓ ఇదే పక. కాదమ్మా, డాక్టరు మాధవిని రెస్ట్ తీసుకోమన్నారు అందుకని. అంతే కదా, అవసరమైతే ఓ 2 నెలల పాటు క్యాంటీన్ పక్కకి వెళ్ళను. మాధవి కంటి ముందు నుంచి కదలను, కన్నార్పకుండా చూసుకుంటాను. అది కాదు, ఇప్పుడు ఇప్పుడు నాకేమవదు. వినవా నాన్న ఏం చెప్తున్నాడు అసలు? అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు నీకు. నీ సొల్లు, నీ సోది, నీ నీ మాటలే ఇంకా. ఊరుకో దివ్య. నాన్న ప్లీజ్, మీ అమ్మ మీకెంతో, మా అమ్మ నాకు కూడా అంతే. నువ్వు ఇలా చేయి బట్టే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ చెప్పారు అమ్మకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. నీకు అదే చెప్పడానికి డాడీ కూడా ట్రై చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతుంది. అర్థమైందా? ఏం మాట్లాడుతుంది? మాట్లాడుతుంది సరే, వెళ్తా. లేదు, అదే ఉప్మా ఉంది తినే. చంటి అక్కడ ఉన్నాడు క్యాంటీన్లో, పని ఉంటే అదేదో. జాగ్రత్త నాన్న. అదే నువ్వు వచ్చావెందుకు? నేను చూసుకునేవాడిని కదా. రే సీను, మాధవ్ ఒంట్లో బాగుందా? ఇంటికి తీసుకెళ్ళారా? హాస్పిటల్లోనే ఉందా? ఏమైంది? అయ్యో, ఏడుస్తున్నావు ఎందుకు? ఉల్లిపాయలు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగి తిరగడం ఎందుకదా? అసలు ఏమైంది? పాపం బేబత్తిని కొడుకు కోడ్లు ఇంట్లో నుంచి గంటేసారి నా చెప్పలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత చేసావద్దా ఇంటికి? ముసల్దానివి అని కూడా చూడకుండా ఈ వయసులో నిన్ను రోడ్ల పడేసారిని తెలియగానే ప్రాణం అల్లాడిపోయిందనుకో. 24 గంటలు నా కొడుకు, నా కోడలో, నా మనవడు అని ఆరాటి పడిపోయేదాని. విజయతాల అల్లుడు సూరిబాబు హాస్పిటల్లో కంపౌండర్ కదా, ఆ పిల్లాడు చెప్పకపోతే నాకు కూడా తెలియదు. అయ్యో, నువ్వేం బెగ్గపట్టుకోకు. మా విజయబాబుకి అమెరికా ఫోన్ చేసి చెప్తే ఆవిడ తీసుకుని అర్జెంటుగా ఇక్కడికి వచ్చి ఎంత ఇదైపోయాడో. అందరూ మీ శేఖర్లో ఉండరుదా? నా కొడుకు గురించి మాట్లాడాలంటే నువ్వు నీ కొడుకు ఇంకో జన్మెత్తాలే. తల్లి బిడ్డలు అన్నాక 190 ఉంటాయి. నా కొడుకు ఎప్పుడేం చేయాలో తెలీదా? నీకెందుకు, నీకెందుకే? నా కొడుకు కోడలు కోసం 4 రోజులు బయట ఉంటాను, తప్పేటి? దాని ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తా. 2వ రోజే అత్తయ్య నన్ను ఎత్తుకుంటూ వచ్చేదా అనుకోవడానికైనా అరుచుకోవడానికైనా నాకదే దానికి నేనే.
మధ్యలో నీలాంటి తప్పేలా మొహం దేవతైన దూరితే శుంఠి కరగదీసి నారికి మీద అంటించేస్తానే గుంటగాను. గోరోజనానికి ఏం తక్కువ లేదు ముసల్దానికి, తండ్రి తరిమేసిన. ఇంత జరిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు, అంత పరాయివాణ్ణి అయిపోయానా బేబీ? చేసుకున్నది నేను, అనుభవించాల్సింది నేనే. ఇందులో సొంతమేటి పరాయేటి, అంత నా కర్మ. ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే నీకేదో చాలా సుఖాన్ని ఇవ్వటానికే దేవుడు. దేవుడు పేరెత్తక నా ముందు ఏడు నాకు ఏడు. నా చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అన్నీ నీకు తెలుసు. నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడో మిలిటరీలో ఉన్నావు కదా. పెద్ద గాయకురాలు అయిపోదామని స్కూల్లో పాటలు అయి పాడితే మా బాబుతో చితకొట్టించి నా నోరు మూయించేశాడ్రా మీ దేవుడు. వయసు వచ్చాక ఒక అబ్బాయిని ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుని అప్పుడైనా నాకు నచ్చినట్టు బతకొచ్చు అనుకుంటే పెళ్ళైన ఏడాదికే మా నాన్నగారిని నా చేతిలో పెట్టి నా మొగుడిని చంపేశాడు నీ దేవుడు. దిక్కుమొక్కు లేక చంటి పిల్లాడుతున్నాడు ఈ రోడ్డు మీద నిలబడితే. ఆదరించడానికి ఎవడూ లేడు సరిగదా. వయసులో ఉందని ప్రతి విధవారం మీద కండేశాడ్రా. నన్ను కాపాడుకుంటా, పిల్లాన్ని పెంచుకుంటా, రెక్కలు ముక్కలు చేసుకుని అన్నీ సంపుకుని మొగాడికి మొగుడులాగా బతికాను. ఆడు బొట్టుతో సహా అన్ని లాక్కెళ్ళిపోయినా బంగారం లాంటి బిడ్డనైనా నా చేతికి ఇచ్చాడు అనుకున్నాడ్రా. ఇప్పుడు ఆడిని కూడా దూరం చేశాడు సంటి. నన్ను ఒక్కసారి చంపితే చాలదని కొట్టి కొట్టి చంపుతున్నాడు రా దేవుడు. రమ్మన్నా ఎదురుగుండా నీ దేవుణ్ణి, ఆడో నేను తేల్చుకుంటాను, చూస్తాను. ఎక్కడికి, నేను వస్తాను తాళం వేసి. ఇదిగో నువ్వు నా వెనకాల వస్తే నా మీద ఒట్టు, వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది బేబీ. చచ్చిపోన్లేరా, చచ్చిపోను.